జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి అద్భుతమైన కార్యక్రమం చేపట్టారండి. నవరత్నాలు అనే పథకాలలో అతి గొప్పదైన పథకం పేదలందరికీ ఇల్లు. ప్రతి పేదవాడు తన సొంత కళ ఏమిటంటే తన సొంత ఇంట్లో ఎప్పటికైనా తను చనిపోయేటప్పటికైనా ఒక ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్క పేదవాడి కళ. అటువంటి కళని నెరవేర్చుతుంటే అపోజిషన్ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఓరవలేక ఎన్ని 5-6 సార్లు స్టేలు తీసుకొచ్చి పేదలకి అందనివ్వకుండా చేయాలని దురుద్దేశంతో అయినా కూడా జగన్ గారు తన ఎన్నో తప్పిదాలను ఎదుర్కొంటూ అవరోధాలను ఎదుర్కొంటూ ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపడితే ఇప్పటికి కూడా మత రాజకీయాలు కుల రాజకీయాలు మతాల మీద దేవుళ్ళు విగ్రహాలు పాలగొట్టి తన మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు అని అనుకుంటున్నారో ఏమో చంద్రబాబు నాయుడు గారు. మొత్తానికి తన మీద ఏదో రకంగా దృష్టి మరలాలి, ఇటు ఈ ఇళ్ల పట్టాల పండగ వాతావరణం నుంచి తన మీద ప్రజలు చూడాలని అనుకుంటున్నారో ఏమో కానీ చాలా నీచపు రాజకీయాలు చేస్తున్నారండి. అలాగే మా దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు దేవినేని అవినాష్ గారు నిత్యం ప్రజలకు అందుబాటులో నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో తిరుగుతూ ఈ కరోనా టైంలో కూడా తన సొంత నిధులతో పిచికారీ ద్రావణాన్ని వెహికల్ స్ప్రే చేసే వెహికల్ని పర్చేజ్ చేసి ప్రజలు కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ అనేక నియోజకవర్గ పరిధిలో పర్యటించేటప్పుడు స్థానికంగా వారి సమస్యలను పట్ల ఆరా తీస్తూ వారి దృష్టికి వచ్చిన సమస్యని వెంటనే పై అధికారులతో మాట్లాడి సాల్వ్ చేసేటటువంటి మంచి నాయకుడు అండి. అది గొప్ప నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా దేవినేని అవినాష్ గారు. ఆయన ఎంత మంచి నాయకుడో మా కార్పొరేట్ అభ్యర్థి కూడా అంతే కొత్తపల్లి రజని గారు అండి, 8వ డివిజను. ఆవిడ కూడా నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ కరోనా సమయంలో కూడా పేదలకి ఈ కూరగాయలు పంచడమే కానివ్వండి, డ్రైన్ సమస్యలు ఏమన్నా తన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యని సాల్వ్ చేస్తూ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, వాళ్ళకి తెలిసిన విషయాన్ని వెంటనే సాల్వ్ చేసే విధంగా ఉన్నారు. వాళ్ళకి చెప్పడమే కాదు, గ్రూప్లో పలానా ఫోటో తీసి పెట్టి ఇలా సమస్య అంటే చాలు, అది ఎక్కడ ఏంటి అనేది కనుక్కొని వెంటనే తగు పై అధికారులతో మాట్లాడి ఆ సమస్యల్ని సాల్వ్ చేయడానికి వారి వంతు బాధ్యతని స్వీకరిస్తూ నియోజకవర్గంలో అవినాష్ గారు ఎలా ఉన్నారో డివిజన్ పరిధిలో మా కొత్తపల్లి రజనీ గారు కూడా అలాగే ఉన్నారు. జై జగన్, జై హింద్. అంటే కేవలం ఈ పండగ వాతావరణాన్ని ప్రజల దృష్టి మార్చడం కోసమే విగ్రహాలు బాల్కపై చేస్తున్నారు? మరి అంతే కదండి, 151 సీట్లు గెలిచిన జగన్కి ఈ ఆలోచన ఎందుకు వస్తుందండి? ప్రజలే దగ్గర ఉండి ఓట్లేసి గెలిపించారు, ఆయన చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారే కావాలని ప్రజల దృష్టిని మరల్చడానికి విగ్రహాలు పగలగొట్టే కార్యక్రమం పెట్టుకున్నట్టున్నారు. చిల్లర రాజకీయాలకి తెరలేపుతున్నారు, అటువంటి రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారు. ఇప్పుడే కాదు, 2024 కాదు 30 సంవత్సరాల పాటు జగన్ గారే సీఎం, మా తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఆయన ఇంకా ఎన్నో పథకాలను అవరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే చంద్రబాబు అన్నారు కదా, ఇప్పుడు గుళ్ళను కాపాలని సీఎం ఉంటే లేకపోతే ఏమైనా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, గుళ్ళను కాపాలని సీఎం ఉంటే లేకపోతే ఏమైనా వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు చంద్రబాబు. ఏంటి ఇలాంటి వ్యాఖ్యలు ఎంతోమంది చేస్తారు, ప్రతి ఒక్కడూ చేస్తాడు. ఆయన ఇప్పుడు అపోజిషన్ లీడరు, ప్రతిపక్ష నాయకుడు, ఆయనకి ఒకటే ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం ఒకటే దిశగా పెట్టుకున్నాడు తప్ప మరేమీ లేదండి. ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా కూడా మాకు ఎటువంటి సమస్య ఏమీ రాదు. ప్రజల్లో మేము గట్టిగానే ఉన్నాము, మా ప్రజల్లో కూడా మా ప్రభుత్వం మీద గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు పట్టాలు అందుకుంటూ? వాళ్ళ ఆనందం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. మొన్న ఏదో నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను, వాళ్ళ మరి కొంతమంది నాయకులు మాట్లాడారు, బాత్రూమ్తో సమానం అన్నారు. పేదవాడు ఒక అడిగి ఇచ్చిన చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మనోభావాలను వ్యక్తపరుస్తున్నారు. బాత్రూమ్ కాదండి, ఒక అడుగు ఉంటే చాలు, 6 అడుగులు నేల చాలు చనిపోయేటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అద్దిల్లలో ఉండేటప్పుడు మా మదరే ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయారు, ఎక్కడో యాక్సిడెంటెడ్గా. మేము రెంటెడ్గా ఉంటాం, మా బాడీని 2 ప్రదేశానికి తీసుకురావద్దు అన్న అటువంటి ఇబ్బందులు కూడా ఏమి ఉండవండి. ప్రతి ఒక్క పేదవాడు చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎంతో ఆనందాన్ని తన మానవభావాలను వ్యక్తపరిచే విధంగా ఆ కళ్ళల్లో ఆ ఆనందాన్ని చూడలేనంత ఆనందం ఉంది వాళ్ళ కళ్ళల్లో. ఈ ఆ ఇల్లు ఉన్నంత వరకు సూర్యుడు ఉదయం పూట అస్తమించి సాయంత్రం అస్తమిస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో నిరంతరం ఉదయిస్తూనే ఉంటాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.